కడప జిల్లా బాద్వేలు పట్టణంలో ఇంటింటికి సీపీఎం పార్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐదవ రోజు సీపీఎం పట్టణ కార్యదర్శి శ్రీను నాయకులు ప్రవీణ్ చిన్నిరాజు పుల్లయ్య తదితరులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఆ ప్రజలు చెప్పిన సమస్యలన్నీ ఇంటింటి ప్రచారంలో వాళ్ళు జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి ఆ సమస్యల్లో ఏమంటంటే వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు, అలాగే ఇంటి పట్టాలు, పక్కా బిల్డింగ్స్, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్స్, వితంతుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అంగన్వాడా అమ్మఒడి ఆస్తులు ఇంటిపై అడిగి తెలుసుకున్న ప్రజలు చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని ఇప్పుడు 20 సంవత్సరాల కాలనీ నిర్మాణం చేస్తున్న ఏ ఒక్కటి పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మార్చాలనో మాకు తెలుసు. కాబట్టి పేదలపైన దృష్టి పెట్టి పేదలకు న్యాయం జరపాలని కూడా మీరు ఈ రోడ్లు సౌకర్యమైతేనేమి, డ్రైనేజీ సౌకర్యమైతేనేమి, వికలాంగుల పెన్షన్లు అయితేనేమి, ఆధార్ కార్డులు అయితేనేమి, అలాగే మన అమ్మఒడి పడటం కూడా చాలా దూరంగా పెడుతుంది ప్రభుత్వము. కానీ ఇది సాప కింద నీరులా ప్రవర్తించడం చాలా దారుణమన్నారు. కాబట్టి ఇకపైన కళ్ళు తెరిపించి పేదల పక్షాన నిలబడి పేదలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ సిపిఎం పార్టీ తరఫున షేక్ మస్తాన్ బాషా ట్యాంక్ ఏరియా సుందరయ్య కాలనీ.